ఉన్న హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో ఉన్నటువంటి నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన విద్యార్థి గర్జన సభ నిర్వహించ తలపెట్టినాము. ఆ గర్జన సభకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్నారు. కాబట్టి ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తరలి రావాలని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన విద్యార్థులందరూ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ వచ్చి ఈ బహుజన విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకోసము అనంటే ఇంతకు ముందు తెలంగాణ కోసము మనమందరం కూడా బలిదానాలు 1200 మంది బలిదానాలు చేసి ఈరోజు తెలంగాణను ఏర్పాటు చేసుకుంటే ఆ తెలంగాణ ఈరోజు దొరల తెలంగాణగా మారి కేసీఆర్ ఫామ్ హౌస్గా ప్రగతి భవన్కు అరే అలాగే ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి తెలంగాణను విముక్తి చేసి బహుజన జాతుల తరఫున అందరు కొట్లాడితే ఏర్పడినటువంటి తెలంగాణను మన బహుజన ప్రజలందరూ కూడా తన సొంత రాజకీయ పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ ద్వారా పరిపాలించుకోవాలని ఈ తెలంగాణలో అన్ని వాటాలు మన సొంత పార్టీ ద్వారా పంచుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చారు. ఈ సభకు రానున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు విద్యార్థి నాయకులు నిరుద్యోగులు ప్రజలందరూ కూడా తరలి రావాలని హన్మకొండ జిల్లా తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. జై బి జై భారత్. విజయవంతం చేద్దాం బహుజన విద్యార్థి గర్జన సభని. విజయవంతం చేద్దాం బహుజన విద్యార్థి గర్జన సభని.